నీ నాన్న ఎక్కడ దాక్కున్నాడు చెప్పు. తెలీదు. ఏమిటిది చిన్న కుర్రాన్ని కొడుతున్నారు సార్? నాకైనా ఎక్కడ దాక్కున్నాడు అని అడుగుతున్నాను సార్. అందుకని చిన్న కుర్రాన్ని కొడతారా? పోలీసు అని చెప్పడం సిగ్గా లేదు, వదలవాణ్ణి. వీడు యూనియన్ లీడర్ కొడుకు సార్, రెండు తగిలిస్తే తండ్రి ఎక్కడ దాక్కున్నాడో చెప్తాడు సార్. వాణ్ణి వదలు, ఓ బయటికి. నిన్నేం చేయరు, నేను ఇక్కడున్నంత వరకు నీకు ఎటువంటి ప్రమాదం రాదు, మీ నాన్నకి ఏ ప్రమాదం లేదు. అర్థమైందా? ఈ సంగతి మీ నాన్నకి చెప్పు, ధైర్యంగా చెప్పు. నిన్నెవ్వరూ ఏమీ చేయరు. పోలీసులు కుట్టారా? పర్వాలేదు నాన్న, నేనేం చెప్పలేదు. మిమ్మల్ని ఎందుకు పోలీసులు వెతుకుతున్నారు? తీవ్రవాదులు, దోపిడీదారులు అంటున్నారే, అదేమిటి? మిమ్మల్ని చూస్తే చంపేస్తాం, కాల్చేస్తాం అంటున్నారు, ఎందుకు నాన్న? యూనియన్ లీడర్గా ఉండడం తప్పా నాన్న? చెదిరింది నీ గుండె పగిలింది ఓ చిట్టి
తప్పకుండా 5 సార్లు నమాజ్ చేస్తావు, ఎండొచ్చినా వానొచ్చినా దర్గాకి వెళ్తావు, ఎవరడిగినా నీ దగ్గరున్నది లేదనకుండా ఇచ్చేస్తావు, కానీ రాత్రులు మాత్రం పడవలో వెళ్లి సరుకు తెస్తావు. అది తప్పు కదా బాబా? చెబుతారు తప్పు కాదు వీరయ్యా, నలుగురిని బతికించే పని ఏది తప్పు కాదు. उठाओ सब लोगों को, आओ कुत्तों को, फुटपाथ खाली करो, चल भाग साला, ये सरकार का जमीन है, तेरा बाप का घर है क्या? क्या बोलता है साहब? क्या बोलता है वो? गालियां दे रहा है साहब. क्या गाली दिया? बोलो बे, आरामजादा बोल, बोल बदमाश. बोलो, थक गए क्या? बोल. अरे खून सा.
क्यों बच्चा? गुस्सा आता है? मारना है? मुझे मारना है? मारो, 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 मारो। कोर्टे नुच्छस्तवरा। क्या? वो क्या बोलता है? अरे वो क्या बोलता है? ओह आंध्रा वाला साहब मालूम नहीं। अरे वो आंध्रा वाला मेरी भाषा में बोलो। सारा मार काके भी ठीक नहीं हुआ। चल निकाल गाड़ी। బాగా దెబ్బలు తగిలాయా? దెబ్బలు తగిలాయా? జ్వరం అన్నయ్యా, ఎంత చెప్పినా సముద్రంలోకి వెళ్తానని ఒకటే గొడవ. నువ్వు చెప్తే వింటాడు. చెప్పన్నయ్యా. ఎక్కడ ఉన్నాడు? ఓకే బాబా, 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 ఇలా ఇవ్వండి. మాట ఇచ్చాను వీరయ్యా. గొప్ప మాట. నువ్వు వెళ్ళకపోతే ఎవరు లేరా మాణిక్యానికి? అదే కదా, ఒంట్లో బాగాలేదని చెప్పండి. ఆయనకిచ్చిన మాట గురించి కాదు, ఆ పుల్లయ్యగాడి తల్లి చచ్చిపోయింది కదా, దహనం చేయడానికి డబ్బు లేదన్నాడు తల్లి. అందుకని సముద్రానికి వెళ్ళి నువ్వు చేస్తావా? శవాన్ని దహనం చేయడానికి సాయం చేస్తానని మాటిచ్చాడు హుసేను భాయి. మాట తప్పడమా? హుసేను భాయి మాట తప్పడు. నువ్వనేది ఈసారి సరుకు నేను తీసుకొస్తాను. అన్నయ్య, బాబాని సముద్రానికి వెళ్ళొద్దన్నావు, ఇప్పుడు నువ్వు వెళ్తానంటున్నావే? వద్దు వీరయ్యా, ఈ పాపం నాతోనే పోని. బాబా, ఇది పాపం కాదు. నలుగురిని బతికించేది ఏది పాపం కాదు. షకిల, బాబా లోపలి తీసుకెళ్ళు. మొదటిసారిగా పనిలోకి వస్తున్నానని నువ్వేం భయపడక, అన్ని నేను చూసుకుంటా. ముందు ఈ ట్యూబ్లు అన్ని ఉప్పు సంచులతో కట్టు. ఉప్పు దేనికి? ఉప్పు సంచులు ట్యూబులతో కట్టరా. ఎన్ని గోన్ సంచులు ఉన్నాయి? అదే ఉప్పు చెప్పాను కదరా. మరి ఏమన్నా ఉప్పు వ్యాపారం చేస్తున్నావా? చెప్పింది చెయ్యి. ఆ ట్యూబులు ఉప్పు సంచులు కట్టు. చేతగాని వాళ్ళందరినీ ఈ పనిలో పెడితే ఇలాగే ఉంటుందిలే. అదే తాడు ఎక్కడ ఉందా అని చూస్తున్నా. తాడక్కడ చూడు. ఖరీదు ఎంతో తెలుసా? పోయింది, పోయింది, అంతా పోయిందా? ఒడ్డుకెళ్తే ప్యాణం పోతుంది. బోట్ సరిగ్గా నడపరా, పోరా.
పంప మునిగిపోయింది. ఎరయ్యా కస్టమ్స్ వాళ్ళు వచ్చేసారు. సరుకుతో మనల్ని చూశారంటే 5 ఏళ్ళు లోపల దోషేస్తారు. సరుకు పడవలో ఉంటాయి కదా. సరుకు నీటిలో వేసేసావు కదా. భాయ్ సాబ్ సలాం. భాయ్ సాబ్ సలాం. సలాం సలాం. భాయ్ సాలి రారా వెళ్ళలేరు వాళ్ళని. అవును కస్టమ్స్ వాళ్ళ నుంచి తప్పించుకున్నాం. ఇప్పుడు సరుకుతో మనం ఒడ్డు చేరకపోతే మాణిక్యం చంపేస్తాడే. ఏం చేద్దాం మనం ఇప్పుడు సరుకు ఎలా బయటికి తీస్తాం? నువ్వేమో సొంతులు సొంతులు ఉప్పుతో కట్టి నీళ్ళలో వేసేసావు. బయటికి ఎలా తీద్దాం? నీటిలో వేసిన ఉప్పు ఏమవుతుందిరా? ఏమవుతుంది? తడిచిపోద్ది. తడిస్తే కరిగిపోద్ది. కరిగితే ట్యూబ్స్ పైకి వస్తాయి. ట్యూబులు బయటకు వస్తే మన సరుకు బయట పడిపోద్ది. ఇది పెద్ద బుర్రారో. ఉదర్ క్యా కర్ రే హో? జల్దీ లే ఆవో. డబ్బు అక్కడ పెట్టి సరుకు తీసుకెళ్ళు. 200 ఆడి మోహన కొట్టి పోయి సరుకు తీసుకురా. 200 కాదురా నాన్న, 2000. ఏంటి 2000? ఏ నాయుడు, బాబా ఎప్పుడు 200గా తీసుకుంటాడు? నువ్వు 2000 అడిగేమిటి? ఏ ఒకడా అయ్యగారికి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? అడిగిన డబ్బిచ్చి సరుకు తీసుకెళ్ళు అంతే. ఇవ్వపోతే సరుకు సముద్రంలో పోతుంది. బెదిరేస్తున్నావా? లేదు. ఓ ఎవరు అటు ఖరీదంతో తెలుసా? తెలీదురా. నువ్వే చెప్పు. ఆపోయా ఆపో. మరి డబ్బు ఇస్తాను, నువ్వు అడిగినంత ఇస్తాను. ఎవరు? హుస్సేన్ భాయ్ మనుషుల. 2000 రూపాయలు అడిగారా? చెప్పరా? అవునండి. ఆ మాట చెప్పడానికి సిగ్గులేదు. రై ఇన్స్పెక్టర్ కేల్ గారికి చెప్పరా, హుస్సేన్ భాయ్ ప్రాణాలతో ఉండకూడదు. తెలిసిందా? వీరయ్యా. ఏమైంది బాబు? ఎక్కడిది బాబు ఇంత డబ్బు? ఇది మీ డబ్బే. రోజు ప్రాణాలకు తెగించి కష్టపడుతున్నారే, దానికి తగిన ప్రతిఫలం. ఇంత డబ్బు నాకు అక్కర్లేదు. ఇది మీకు కాదు, మీ దగ్గరకు సహాయం చేయమని వస్తారే వాళ్ళ కోసం. నా కూలి 200గా? 200గా? అది నేను తీసుకుంటాను, నాకు చలమకి. ఇది మీకు. రారా, త్వరగా రారా. వెళ్దాం రారా. ఎక్కడికి రా? నవ్వేది దీపావళి, నా పలుకే గీతం.
మీరు తెలుగు వారా? మిమ్మల్ని ఒకటి అడగచ్చా? నన్ను త్వరగా వదిలేస్తారా? ఒంటి గంటకు వదిలేస్తే చాలు. బయటికి వెళ్ళి ఇంకా సంపాదించుకోవాలా? కాదు, రేపు లెక్కల పరీక్ష. త్వరగా వదిలేస్తే నేను లెక్కలు చూసుకుంటాను. చదువుతున్నావా? స్కూల్లోనా? ఏ స్కూల్లో? దాదాబాయి నవరోజీ స్కూల్. ఏం చదువుతున్నావు? ఎస్ఎల్సి. రేపు హాఫ్ ఇయర్లీ పరీక్ష. మీరు వెళ్ళిపోతే ఇంకెవరినైనా పంపించేస్తారు. చాలు, నేను ఇక్కడే చూసుకుంటాను. పుస్తకాలు అవి? సరే, చదువుకో. బాబాని పోలీసు వాళ్ళు కొట్టి లాక్కుపోయారు. అవును, ఇంకా తిరిగి రానే లేదు. అన్నయ్య, అన్నయ్య,
బాబుని చంపేశారు చెప్పన్నయ్య, చెప్పన్నయ్య బాబుని ఎందుకు చంపేశారు చెప్పన్నయ్య. నాకిప్పుడు బాబా కావాలి, నేనేం అడిగినా ఇస్తానన్నావుగా. నాకిప్పుడు బాబా కావాలి, నాకిప్పుడు బాబా కావాలి, నాకిప్పుడు బాబా కావాలి. తృప్తేనా? నీ కడుపు ఇప్పుడు చల్లబడిందా? ఆ ముసలాడు 5-10 సంపాదించుకునేవాడు, పెద్ద మనగాడిలో లేనిపోని బేరం చేశావు. ఇప్పుడు ఆడికి బట్టిని గతి చూసావా? పోయాడు. నువ్వు ఆయన మాత్రమే చంపలే, ఆయన నమ్ముకున్న 10 కుటుంబాలని చంపేశావు. బాబా నరస్ చేసి తీసుకెళ్ళింది ఎవరు? ఇంకెవరు, ఆ కేల్కర్ ఇన్స్పెక్టర్ శతకోట్లు ఆకెళ్ళాడు. ఎక్కడ వాడు? ఎవరికి తెలుసు? షకీలను తీసుకెళ్ళా. చాలేవయ్యా, షకీలను తీసుకెళ్ళా. కొన్ అభే తూ చల్ ప్యోగే ప్యూర్ లే ప్యూర్
ఎక్కువ బీటెన్ టు డెత్ సార్ ఖబర్ మిలా అభీ తక్ నహీ సార్ కోయి సస్పెక్ట్ హై ఇన్వెస్టిగేటింగ్ సార్ నికాలో వేర్ ఆర్ ద విట్నెసెస్ విట్నెసెస్ నహీ సార్ వాట్ డూ యూ మీన్ ఎవరు చూడలేదంటున్నారు సార్ నీకు తెలుగు తెలుసు కదా తెలుగులోనే అడగచ్చు కదా పట్టపగలు కొట్టి చంపారు సాక్షులే లేరు అంటే ఏమిటి అర్థం అడిగాను సార్ బెదిరించి చూశాను భయపెట్టాను అంతా ఒకే మాట చెప్తున్నారు ఎవరు చూడలేదంటున్నారు ఇంతమంది ఉన్నారు ఏ ఒక్కరూ చూడలేదా ఈ దారుణం చేసింది ఎవరో ఏ ఒక్కరికి తెలీదా వాళ్ళుగా చెప్పకుంటే నే చెప్పిస్తాం రై ఇన్స్పెక్టర్ని కొట్టి చంపింది ఎవరు నాకు తెలీదు నేను చూడలే ఎవరు కొట్టి చంపింది నాకు తెలియదు నేను చూడలే నీ ఇంటి ముందు జరిగింది చూడలేదా ఇక్కడున్న వాళ్ళలో ఎవరో ఒకరు తను చూశానని చెప్పే వరకు ఈ అబ్బాయి దెబ్బలు తింటూనే ఉంటాడు నాకు తెలియదు నేను చూడలేదు చాలా బోల్ ఎవరు కొట్టి చంపింది నాకు తెలియదు నేను చూడలేదు నాకు తెలుసు నేను చూశాను ఎవరు చంపారో నీకు తెలుసా తెలుసు ఎవరు ఇక్కడ అందరి ముందు చెప్పడానికి నీకు భయంగా ఉంటే నాతో రహస్యంగా చెప్పు ఇది భయం కాదండి తృప్తి ఇటువంటి మృగాన్ని అంతం చేయడానికి ఇక్కడ ఒక మగవాడు ఉన్నాడనే తృప్తి ఆడవాళ్ళు పిల్లలు ఇక ప్రశాంతంగా బ్రతుకుతారనే తృప్తి పేద ప్రజలు వీళ్ళ కష్టాలు చెప్పుకోవడానికి ఇక్కడ ఇంకో దైవం ఉన్నాడనే తృప్తి మేమెందుకు ఆ దేవుణ్ణి బయట పెట్టాలి మీరు మెడలు తగిలించుకోవడానిక మా ప్రాణాలు పోయినా సరే మేము ఆయన్ని బయట పెట్టం చూడండి మాకేదీ తెలియదు మేమేం చూడలేదు రారా చిన్న కుర్రాన్ని పట్టుకుని శత్రుహింస చేస్తున్నారే మీరు నిజాన్ని మభ్యపెట్టచ్చు కానీ ఒకటి గుర్తుంచుకోండి చనిపోయిన వారు పోలీస్ అధికారి డిపార్ట్మెంట్ కఠిన చర్య తీసుకుంటుంది I want a detailed and thorough investigation. Yes, sir. Taking all the suspects. Yes, sir. I want the report on my table. First thing in the morning. Yes, yes sir. Sir. వద్దండి రెండు టీలు తాగామండి లేదు నాకేం వద్దండి వద్దు ఏమిటి ఇది కొత్తగా ఉంది అవును డబ్బులు వద్దండి మీరు వస్తే చాలు ఏరయ్యా ఏం వద్దులే పదా ఏంట్రా అది అంతేలే పదా ప్పటి నుంచి ఇంతే బొడ్డోడికి బుర్ర పెరగలేదు నమస్తే నా బాబా మరగయ్యా అజీ నమస్తే అజీ బాబా మరగయ్యా ఈవిడే నా ఇన్స్పెక్టర్ కేల్కర్ భార్య నడుగు నేను ఇన్స్పెక్టర్ కేల్కర్ చాలా రుణపడ్డాను అది తీర్చుకుందామని వచ్చాను ఆయన ప్రతి నెల ఎంత సంపాదించేవారు ఆ డబ్బు నేనే ఇస్తాను చలం చెప్పదు అమ్మా ఇది మీకు కాదు ఈ అబ్బాయికి చిన్న వయసులో తండ్రి పోతే
బిడ్డలు నిన్ను కష్టాలు పడతారో నాకు తెలుసు. బాబా మరుగయా, ఈ కుర్రాడు అలా కష్టాలు పడకూడదు. దయచేసి వద్దనకండి, నా బాకీని నేను ఎలాగైనా తీర్చుకుంటాను. సరే, మన వాళ్ళు హిందీ బాగా తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? తెలుసు, బాగా మాట్లాడగలరా? తెలుసు. సరిపోదండి. ఏక్ మినిట్ సేట్ జీ, యహాన్ క్యా హో రహా హై ఆప్ బతా సక్తే హై? దేఖ్తే నహీ దోస్త్, హమ్ యహాన్ కామ్ కర్ రహే హై, ఆప్ జరా చుప్ బైఠేంగే? పని లో ఉన్నా మాట్లాడొద్దు అంటున్నాడు. ఆయన వ్యాపారం సరే, కానీ అది మా ఇళ్ల మధ్యకు వచ్చి ఎందుకు చేయాలి? ఆ సంగతి అడగండి. మాఫ్ కీజీ సేట్ జీ, హమే సిర్ఫ్ యే జాన్నా హై కి యహాన్ క్యా హో రహా హై. ఆప్కో దిఖాయి నహీ దే రహా హై, హమ్ క్యా యహాన్ ఝక్ మార్ రహే హై, 10 లాఖ్ కి ఫ్యాక్టరీ లగా రహే హై. 10 లాఖ్ ఆప్ సమితే హై, జా జా అప్నా కామ్ కరో. 10 లక్షల రూపాయలకు ఫ్యాక్టరీ. ఇక్కడ 10,000 కుటుంబాలు ఉన్నాయండి. అదేంట పగలు కొడతారు? ఇదేమన్నా సొంత స్థలమా? అసరే సేట్ జీ, ఏ ఓహో బార్ బార్ ఆప్కు కహ దియా హై, ఆప్కే దిమాగ్ మే భూసా భరా హై, ఆప్ అప్నే ఆప్కు క్యా సమజ్తే హై? వైసే నహీ, వో క్యా పూచ్ రహే హై. నమస్తే, సునో భాయియో, ఆప్కు జో భీ పూచ్నా హై ఉన్సే పూచియే, మైనే సారా మామలా ఉన్సే నిపటా దియా హై. ఆప్ జాయియే నా, జాయియే నా. అరే ఆప్ భీ జాఓ. గండా లేగా సమయానికి సరిగ్గా దేవుళ్ళగా అయ్యగారే వచ్చేశారు. ఏం కృష్ణ, ఎలా ఉన్నావు? ఏం చేయాలో తెలియక తెగమగ పడుతున్నావు. సరిగ్గా సమయానికి వచ్చేశారయ్యా. కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. ఏంటండి ఇది? ఏంటి వీరయ్యా, ఏదో ఫ్యాక్టరీకి ఎక్కడ అంటున్నారు? సేటి స్థలం కొనేశాడు. ఎవరిని అడిగి 10 లక్షల రూపాయలు ఫ్యాక్టరీ కడుతున్నాడు సేటు? ఏం చేయమంటావు? ఇది పోరంబోగ స్థలం, డబ్బిచ్చి కొన్నాడు. తవరో మాట చెప్పచ్చు కదండి. చెప్పాను కృష్ణ, పత్రాలు కూడా చూపిస్తున్నాడే. రైట్, దస్తావేజులు తీరా. గవర్నమెంట్ సీల్ వేసిన పత్రాలు. నేను ఇప్పుడు ఏం చేయాలయ్యా? నన్నేం చేయమంటావు కృష్ణ, స్థలం ఖాళీ చేయవలసిందే. ఇంతవరకు అద్దె కట్టామా, పన్ను కట్టామా? చూడు, సేట్ నీకు ఎంత డబ్బు ఇచ్చాడు? 20 లక్షలు మమ్మల్ని అమ్మేశావు. చెప్పు, ఎంత వెలకు మమ్మల్ని అమ్మేశావు? అజీ సాహబ్, సబ్ ఠీక్ ఠాక్ హై, కుచ్ గడబడ్ తో నహీ. కోయి బాత్ నహీ, తో ఆయియే హమారే సాథ్. అచ్చా, అభి ఆతా హూం. ఆయియే, కార్ తీసుకుని వెనకరా, నేను సేట్తో వెళ్తా.
अरे कौन हो तुम? सब अंदर घुसे चले आ रहे हो, क्या बात है? ఏంటి వేరయ్య? ఏంటి పాండు? ఏంటిది? ఈ పెద్ద మనిషికి కొంపలు కూలదోయడం అంటే అర్థమైనట్లేదు. చేసి చూపిద్దాం. अरे भाई साहब, अरे रुकिए, अरे ये क्या कर रहे हो, क्या कर रहे हो आप लोग? अरे भाई साहब, अरे रुकिए. ए कौन हो तुम, क्या कर रहे हो तुम लोग? साहब ये तोड़ना फोड़ना बंद कर दीजिए साहब, मैं आपको बताऊं, मत तोड़िए साहब. साहब साहब मेरे छोटे छोटे बाल बच्चे हैं अजी साहब, मुझे वो धार्मिक की जमीन नहीं चाहिए, मुझे फैक्ट्री वैक्ट्री नहीं बनाना है. साहब चाहिए मत तोड़े ना माट मेरे पत्राल चिंचे मन चुप. डॉक्यूमेंट जल्दी निकालो यार. डॉक्यूमेंट फाड़ो. ये ले चिंचे यार, चिंचे. జ్ఞాపకం ఉన్నానా? లెక్కల పరీక్ష ఏమైంది? రాసావా? ఏయ్ నేను నచ్చలేదా? నచ్చకపోతే చెప్పి వెంటనే వెళ్ళిపోతాను. అది కాదు, మీతో మాట్లాడితే ఏడుస్తానేమోనని భయంగా ఉంది. కాళ్ళ మీద పడి ఏడుస్తానేమోనని భయంగా ఉంది. నాకెవరు చూసారా? ఏడుస్తానని చెప్పానా? ఇప్పుడే ఏంది అనయ్యా హఠాత్తుగాను? తాళిబొట్టేనే కావాలి కదా. శాస్త్రి గారితో చెప్పి ఏర్పాటు చెప్పు. కాదు అనయ్యా. ఓం నణానద్వా గణపతి గౌ వావామహే ప్రియానందు
ప్రియపాతిక్ గౌ హవామహే వాసు మమ ఆహమజ నిగ్రమదమ్మ తుమజా శీఘ్రమదమ్మ శశినైంద్రౌ మనశ్రవా శశినాపూఖ విశ్వామేదా శశిరక్షౌ రక్షమా అనుశ్రమావే శశినౌ వశ్యతేదాతో మంగళం భగవాన్ విష్ణౌ ఏదో తెలియని బంధమిది.
పట్టుకుపోయారు, వాడిని ఎలాగైనా బయటికి తీసుకురావాలి. నేను వెళ్ళి మా నాన్నని పంపిస్తా. పోరా, వెళ్ళి బట్టలు తీసిపెట్టు. ఎవర్రా అది నా పెళ్ళానికి ముద్దిచ్చేది? మీ కూతురు. అందుకే అంత ధైర్యం. ఒక నిమిషం. ఇప్పుడు వెళ్ళండి. నమస్కారం. నమస్కారం. మీరు ఉండండి. రా రా. నమస్కారం అయ్యా. ఏమిటి సంగతి? మా వాడిని పోలీసులు కొట్టి తీసుకుపోయారయ్యా. వాడిని ఎలాగైనా. నీ కొడుకు ఏం చేశాడు? ఏం చేయలేదయ్యా. ఏమి చేయకుండానే పట్టుకుపోయారా? ఏం చేశాడు చెప్పు. అట్ట చెప్పు. ఏ స్టేషన్కి తీసుకెళ్ళారు? చెంబూర్ అయ్యా. చెంబూర్లో ఎవరా ఇన్స్పెక్టర్? చెంబూర్లో మాథూర్ అండి. సరే, నేను చూస్తాలా అయ్యా. నేను చూస్తానని చెప్పాను కదా. సరేనయ్యా, వెళ్ళొస్తానయ్యా. అలా నువ్వు కాదు రంగయ్యరా. ఎందుకు ఏడుస్తున్నావు? మా నాన్న ఇంట్లో నుంచి బయటికి గెంటేశాడు. నువ్వేం చేశావు? డబ్బు దొంగిలించాను. అలా చెప్పు, ఇంకెప్పుడు ఆ పని చేయకు. ఏ అయ్యో. నేనే అయ్యో. నేనే అయ్యో. దీనికి కొంత డబ్బు ఇయ్యి. ఏంటి దెబ్బా? నేను కింద పడిపోయాను. ఏం బాలు, స్కూల్కి సరిగ్గా వెళ్తున్నావా? ఎందుకు ఏడుస్తున్నావు? లెక్కల టీచర్ కొట్టారు. నువ్వేం చేశావు? లెక్క తప్పు చేశాను. టీచర్ పేరేంటి? కప్పగంతులు కామయ్య. అయ్యార్ చలమైతా చెప్పి టీచర్కి రెండు తగిలించమను. ఏరా బాగున్నావా? తర్వాత వచ్చి నీకేం కావాలి? నాకేం కావాలి? నాకేం కావాలి? టోపీ పెట్టుకుని ఉన్నాడే ఆడే లాల్ బాయ్. ఎక్కడ? అదే షెట్ చెవుడు కూర్చున్నాడే. జీ నాయుడు భయ్ ఆయా. వీర్ నాయుడు భయ్ ఆయా. బయట కాండో భయంకరమైన మనిషి. అరే ఆవో, భలే పధారో, భలే పధారో. రండి రండి. నాయుడు, మూడు పెద్ద పులుడు మన కోసం కాసు కూకొని ఉన్నాయి. లాలజీ గారితో కలిసి నాలుగు ఏళ్ల నలుగురు ఆస్తి కలిపితే 100 కోట్ల రూపాయల దాకా తేలద్ది. బయటకు ఎలా కనిపిస్తున్నారా?
మనం లోకలు వీళ్ళు ఇంటర్నేషనల్. వీళ్ళు నలుగురు చుట్టని దేశం లేదు, పట్టని సరుకు లేదు, వీళ్ళని ఎతకని పోలీసులు లేరు. మనం ఐదోవాళ్ళం. అయ్యే నాయుడుజీ, మీట్ మై ఫ్రెండ్స్. ఆ మీట్ మై గ్రేట్ ఫ్రెండ్ శ్రీ నాయుడుజీ. ఏ ఏరియా కా బోత్ బడా ఆద్మీ హే మేరే గ్రేట్ ఫ్రెండ్. నాయుడుజీ ఇన్సే మిలియే. యే హై నో చంద్రకాంత్ కోహ్లీ సాబ్ నామ్ వర్సోవా మడ్ ఐలండ్ కింగ్. 52 బోట్స్ ఫర్ 400 హిందీలు ఏమంటారు? 400 ఆద్మీ మూర్గ సంగలయ. అవర్ యే హై సలాం అలైకుం. వాలైకుం అస్సలాం. ఐ నో ముస్తఫా భాయ్ కల్బాదేవి బైకులా కింగ్, బిగ్ సిమెంట్ కంపెనీ, వన్ హోటల్ దుబాయ్. చెట్టియార్ బ్రదర్, ఆల్ ఫ్యామిలీ వర్కింగ్, హార్బర్ బాస్, నో గోయింగ్ ఇన్ సైడ్ అవుట్ సైడ్. చెట్టియార్ పర్మిషన్ నో నథింగ్. ఎలా భాష తెలియమే? హా బహుధ్వం వర్క్ యాస్నే హరో బాగా పొరాదా? పర్వాలే బయటే. అరే సవాల్ తో హజారో లోగో కా హై, హజారో లోగో కా మజ్దూరీ ఫసా హై. నాయుడు పెద్ద రగడైపోతుంది. ఈ కోహ్లీ చెట్టియార్ కోర్టు చెప్తున్నారు, ఎందుకు అర్థమైందా? హార్బర్ లో పోలీస్ హడావిడ జాస్తి అయింది, 6 మాసాలు స్మగ్లింగ్ ఆపాలంటున్నారు చెట్టియార్. వీలుగా అంటున్నాడు కోహ్లీ. అంతేగా, అది మాత్రమే కాదు, కోహ్లీ సరుకు బాయి సరుకు 30 లక్షలు ఇరుక్కుపోయే సిప్ లో చెట్టియార్ డీలే అంటాడు. వదులుతాడా కోహ్లీ? లాలాజీ శెట్టి గారు కుదరదు, నాట్ పాసిబుల్, నాట్ పాసిబుల్ అంటున్నారు. నేను ట్రై చేస్తాను, ఒక్క ట్రై. చెట్టియార్ అలా ముడియాదది నీ సెగిపోరియా. ఇదో నీ ఊరు బచ్చ చుమ్మాయిరు. షిప్పులోంచి వీళ్ళ సరుకు నేను బయటికి తీసుకొస్తాను. నీ ఎప్పుడు కొండువరా? మాటికిట అవలవదా. తెలుసు, ఇరుక్కుంటే క్లోజ్, కానీ బయటికి తీసుకొస్తే కొలిసాబ్ షిప్ మాల్ బయటికి. ఆహా ఠీక్ హై, ట్రై కరదు. నై నై ఏ నై హోగా. చెట్టియారు చెట్టియారు అయ్యరు, శెట్టి గారి వల్ల కానిది నేను చేస్తే ఆ తర్వాత హార్బర్ నాదేనని చెప్పండి. అగర్ హమారా సాబ్ నే ఏ కామ్ కర్ దియా తో ఉస్కే బాద్ చెప్పండి. ఉస్కే బాద్ హార్బర్ కా కింగ్ హమారా సాబ్ హోగా, సెటియార్ నహీ. తిరిట్ పోయం. అప్పుడు పేసకూడదు. ఆమా ఎవరోడో పేసకూడదు, పేసినా ఏం స్టేటస్ కొరంజడం. నీగలే పేసకింగ అన్నా. సెటియార్ జానే దో, కిసి కో కామ్ తో కర్నా హై, మైనే ఫ్యాసలా కర్ లియా. నాయుడు జీ కామ్ కరేగా. లాలాజీ నో, ఆప్ క్యా కహతే మంజూర్? ఆప్ క్యా కహతే జీ మంజూర్? యే మేరా ఆఖరి ఫైసలా హై నాయుడు జీ. యూ డూ ఇట్. కొట్టేవలే షాన్స్. నాయుడు నాయుడు, ఎన్నాళ్ళ తర్వాత సముద్రానికి వచ్చాం, ఒట్టి చేతులతో వచ్చాను నాయుడు. ఓ బుద్ధి తెచ్చుకుంటే బాగుండేది. అవసరం అయితే తెచ్చుకోవాల్సింది కదా. ఒంటరిగా వచ్చేసాను నాయుడు, ఓ చిలకని కూడా తెచ్చుకుని ఉండాల్సింది. అంత సరదాగా ఉంటే దాన్ని కూడా తెచ్చుకో. ఏమన్నా? అంత సరదాగా ఉంటే దాన్ని కూడా తెచ్చుకోవాల్సిందే కదా అన్న. నాయుడు చల్లకి చిన్నది ఉంది మజాలకు రమ్మంటుంది, చల్లకి చిన్నది ఉంది మజాలకు రమ్మంటుంది, ఒకే ఒకటి ఇమ్మంటుంది. హయ్యా అది ఎందది హయ్య, మసకేళ చూడు నీకుంది తోడు, రాసిలక అందం రాతిరికే సొంతం.
చల్లాకి చిన్నది ఉంది, మజాళ్ళకు రమ్మంటుంది, ఒకే ఒకటి ఇమ్మంటుంది. అయ్యా అది ఏందది? చూపులలో నా చుక్కలు చూడాలి, నీ చేతలలో నా దిక్కులు అదరాలి. అది చూపులలో నా చుక్కలు చూడాలి, నీ చేతలలో నా దిక్కులు అదరాలి. మోజుల మాటున కసికసిగా ముద్దుల దొంతరలివ్వాలి, వెచ్చని వన్నెల చాటు నానే ముచ్చటలాడుకోవాలి. నువ్వాడాలి నే పాడాలి పడవగాలి. చల్లకి చిన్నది ఉంది, మజాళ్ళకు రమ్మంటుంది, ఒకే ఒకటి ఇమ్మంటుంది. కొయ్యా కొయ్యి అది ఏందది? కొయ్యి అది కొయ్యా కొయ్యి అది ఏందది? కొయ్యి గుసగుసలాడేమి నా అల్లరి కోరిక ఎన్నెల కాసేమే. రాక గుసగుసలాడేమే నా అల్లరి కోరిక ఎన్నెల కాసేమే. నీలోదిగి నిలువెల్ల అల్లుకుపోతా శిలకమ్మ, గూటికి సేరే గువ్వల్లే ఒడిలో వాళ్ళ చిత్తెమ్మ. నువ్వాడాలి నే పాడాలి పడవగాలి. చల్లకి చిన్నది ఉంది, మజాళ్ళకు రమ్మంటుంది. చల్లకి చిన్నది ఉంది, మజాళ్ళకు రమ్మంటుంది, ఒకే ఒకటి ఇమ్మంటుంది. కొయ్యా అది ఏందది? కొయ్యి మసకేళ చూడు నీకుంది తోడు, రాసిలక అందం రాతిరికే సొంతం. చల్లకి చిన్నది ఉంది, మజాళ్ళకు రమ్మంటుంది, ఒకే ఒకటి ఇమ్మంటుంది. కొయ్యా హోయ్ అది ఏందది? హోయ్ కొయ్యా హోయ్ అది ఏందది? హోయ్ కొయ్యా హోయ్ అది ఏందది? హోయ్ నమస్తే లాలాజీ. కోహ్లీ సరుకు బాయ్ సరుకు తీసుకొచ్చేసాను. అరే వాహ్, మాల్ ఆ గయా. ఆ నాయుడు భాయ్ క్యా కమాల్ కియా. ఆ చటియార్ అబ్ క్యా ముహ్ దిఖాయేగా? నాయుడు భాయ్ హౌ మచ్ మనీ, కిత్నా తుమ్కో పైసా దేనా? పైసా వద్దు, ఇది నా బహుమతి చటియార్ ఫ్యామిలీకి. Presentation. Tofa? Gift? Sit here, family. నా అప్పవే సొన్నాయి, ఇవంగలెల్లాం విడకూడదని. ఇప్పో పాతింగలా? కస్టమ్స్ కి ఇన్ఫార్మ్ పన్నియం కూడా ఎప్పుడు కొండు వందారో తెలియలే. இந்த இன்ஃபார்ம்ஸ் கஸ்டம்ஸ் எதையும் சரி வராது. நம்ம ஆளுங்களை நாலு பேர் வச்சு அவ எலும்பு முறிச்சு போட்டுட்டு இப்போ என்ன பிரயோஜனம்?
இதெல்லாம் வெளியே தெரிஞ்சா நம்ம கௌரவம் அவ்வளவுதான். கௌரவம் மட்டுமில்லை, நம்ம செட்டியார் குடும்பமே க்ளோஸ், நாம் எல்லாம் போக வேண்டியதுதான். அண்ணா கிளியும் கொன்னுடு, அந்த வீர்நாயுடு, அவர் வைஃப், அந்த ரெண்டு குழந்தைகள் யாரும் உயிரோடு இருக்கக்கூடாது. ఏమైంది? రెండు రోజులుగా నిద్ర కక్కుతుందయ్యా, కళ్ళు తెరవడం లేదు, నేను దిక్కులేందన్నయ్యా, కాపాడండి అయ్యా, కాపాడండి అయ్యా. రెండు రోజులు నీల షార్ట్ తీసురా. ఎమర్జెన్సీ వార్డ్. ఉదరే సాఫ్, టైం హోగయా. నమస్తే. బేబీ హై ఫీవర్ డేంజర్ అర్జెంట్. మీరు ఐఎమ్ సారీ, కమ్ టుమారో మార్నింగ్, కలిసి వేయం. అయ్యా బిడ్డ సాగు పట్టుకుల్లో ఉంది, అది అడ్మిషన్ అయ్యి అయ్యారు చెప్ప. బీమారీ బడి ఆగితో అరే బోరానా క్యా అయ్యారు డాక్టర్ పేరెంట్ అడుగు. आपका नाम क्या है? साफ पूछते हैं. क्यों क्यों? इंटर एड्रेस अड़ो. आप कहां रहते हैं? घर का एड्रेस क्या है? एड्रेस बिड्डा पापा उन्नारा ले रहे जुल्स को. कितने बाल बच्चे हैं आपको? बच्चे वीर पिलल शैमंगा उंडालंटे मन बिड्डा को वैद्यन चेयर जब. आपके बच्चों की फिक्र है तो इस बच्चे को पढ़ी బిడ్డను జాయిన్ చేసుకోండి. సా బోల్ రే వెళ్ళండి. సిస్టర్ సిస్టర్ బిడ్డ చావు బతుకులో ఉంది, ఏమిటా మీరు ఆడుకుంటున్నారా? ఏమయ్యారు మీరే నామలో చూపించకూడదు. తెలిసాం రావంటున్నారు. ఎవరు చెప్పాడు? అది స్లమ్ ఏరియా అని. ఓహో స్లమ్ ఏరియా అయితే రాదా? రారంట. అది లేదు, ఇంతవరకు అక్కడికి అంబులెన్స్ వచ్చిందే లేదు. ఎంత వయసు బిడ్డకు? ఏడాదిన్నర. ఈ బిడ్డ తస తిరిగి ప్రాణాలు ఇస్తాడు డాక్టరు? నా వాళ్ళకి ఏమైనా గతి లేదు, నా వాళ్ళ ప్రాణాలకు అంతే విలువ, అంతే కదా. ఏమయ్యారు ఈ అంబులెన్స్ ఖరీదు ఎంత ఉంటుందా? 40-50 వేలు ఉంటుంది ఒక అంబులెన్స్. కొందాం, 5 కొందాం, 5 కొన్ని మన ఏరియాలో నిలుపుదాం, మనకే ఉంటాయి. పేదవాళ్ళ అంబులెన్స్ డబ్బులు వాళ్ళకి ఇవ్వం. ఐదంటే కొందాం, తెలిసిందా? కూర్చో. మీరు కూర్చోండి. అయ్యారు నర్సమ్మను ఏమైందో కనుక్కో. అయ్యా అంత సవ్యంగా జరుగుతుంది ఏంటి? ఏంటట గండం గడిచిందట, కానీ ఇక్కడే 2 రోజులు ఉండాలంట. ఖర్చు ఎంత? సరే ఎంత ఖర్చు అయినా పర్వాలేదు అమ్మా. ఏం లేదమ్మా, భయం లేదమ్మా. డాక్టర్ గారు వచ్చారు సార్. ఆయన తల్లం పెట్టు. థ్యాంక్స్, ఒక ప్రాణాన్ని కాపాడు, అది మా వల్ల కాదు, నీ వల్లే అవుతుంది. నన్ను ఏమనుకోవద్దు. Thank you.
సంధ్య పొద్దు మేఘం పూల జల్లుకు దిశను నేడు చల్లనైన మనసులు ఆడి పాడుతున్నవి చూడు సంధ్య పొద్దు మేఘం పూల జల్లు కురిసిన నేడు చల్లనైన మనసులు ఆడి పాడుతున్నవి చూడు ఒక రాజ్యాంగం సాగిస్తాం అది మన కోసం నీకు నాకు ఎన్నడూ నీతి ప్రాణమే తాం కజిద్ధిం ధీం కజిత్తాం ఆడి పాడుతాం సంధ్య పొద్దు మేఘం పూల జల్లు కుడిసిన నేడు చల్లనైన మనసులు ఆడి పలికెను రాగం సరికొత్త గానం నీ ఆనందం మా సొంతం మా సొంతం ఈ ఆనందం నిలవాలి ఇది కలకాలం పొద్దు మేఘం పూల జల్లు కురిసెను నేడు చల్లనైన మనసులు ఆడి పాడుతున్నవి చూడు పలికెను రాగం సరికొత్త గానం ఈ ఆనందం మా సొంతం ఈ ఆనందం నిలవాలి ఇది కలకాలం సంధ్య పొద్దు మేఘం పూల జల్లు కురిసెను నేడు ఇద్దరు మీ ఒళ్ళనే పడుకున్నారా? సూర్యుని చూడండి, కాలు మీద కాలేసుకుని పడుకోవడం కూడా మీలాగే పడుకున్నాడు. పెద్దయ్యాక నాన్న చేసే పనులే నేను చేయాలి అని రోజు 100 సార్లైనా చెప్తాడు. నిజంగా తప్పు చేస్తున్నావు. ఏ నా వృత్తి నాతో పోని వీళ్ళకెందుకు ఇది? పిల్లలకి ఇలాంటి ఆశలు రాకూడదు. వీళ్ళు బాగా చదవాలి, పెద్ద పెద్ద చదువులు చదవాలి. ఇద్దరిని వైజాగ్ పంపించు, షకీలతో ఉండి అక్కడే చదవని, అప్పుడు ఇలాంటి ఆలోచనలు రావు. ఏంటి
మీ పిల్లలు నీకు దూరం అవుతారని ఆలోచన? మీరుండగలరా? ప్రాణంలా చూసుకుంటున్నారే, వీళ్ళని విడిచి మీరు మాత్రం. నేనా ముఖ్యం, ఈ పిల్లలు ముఖ్యం. నేను మాట చెప్పనా? ఈ క్షణంలో పోయినా సంతోషంగా చేస్తాను. నిజమండి, చాలా సంతోషంగా. ఈ పేదాన్ని కాపాడినయ్యా. ఎవరు? నా ప్రాణాలు కదకి వచ్చిందయ్యా. నాయుడయ్యా, నాయుడయ్యా, దయచేసి రండయ్యా. ఎవరు మీరు? అమ్మా, ఏమైందమ్మా మీకు? దయచేసి రమ్మనమ్మా, నాయుడు గారిని రావద్దని చెప్పమ్మా. అందరూ ఎదురు చూస్తున్నారు, నువ్వు వస్తే. నీళ్ళ అస్థికలు కలిపేటప్పటికీ చిట్టియార్ కుటుంబంలో ఏ మగాడు బతికొనకూడదు. హరి ఓం. జ్యేష్ఠ మాసే భృగువాసరే నమ భార్య నీల నాన్ వేలో భార్యా తర్పణం కాసం సాధం కరిష్యే సంకల్ప. ఎందుకు వందంగ ఎన్నాడా ఇది? రాము, ఇట్లా చూడదు, 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 చూడదు. யாரு? யாரு அது? என்ன வேணும்? பெரிய செட்டியாரே பார்க்கணும். நான் தான் பெரிய செட்டியார். ஆ!
சுதா ஆடு போடுமா சூர்யா சில ஜாடுதா போ டிக்கெட்ல ஜாக்கிரதமா நான்யா நீ வெள்ளே அம்ம சச்சிப்போயிந்தன் அந்தரு அண்டு நாரு நேஜுவா செப்பு நன்னா நேஜுவா நன்னா செப்பு நன்னா 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 செப்பு நன்னா நன்னா கண்ணுள்ளு கண்ணீட்டி முத்தியாலு நா சிட்டி தள்ளி முன் எவரு பொட்டாரு எவரு பொட்டாரு எவரு பொட்டாரு எவரு பொட்டாரு எவரு பொட்டாரு கருணா நீரு ராணிக்கு பயணம் கடவரசு கதிரே காலம் ஆகேனே கதகானீதோ சாகேனே நிலால கண்ணு கண்ணீட்டி முத்தியாலு நா சிட்டி தள்ளி நின்றவரு புட்டாரு எவரு புட்டாரு எவரு புட்டாரு எவரு புட்டாரு எவரு புட்டாரு తొలచూరు బిడ్డ తమరే పేరు పెట్టాలి బాబా కొడుకండి సభాష్ గణేష్ గణేష్ పిలు గణేష్ ఇందా పట్టుకో ఎప్పట్లాగా పాప రాధ పేరున అర్చన చేశాను విఘ్నేశ్వరుడికి. ప్రసాదం పంపించండి, పసిపిల్ల క్షేమంగా ఉంటుంది. ఏంటదే పసిపిల్ల నాయుడు ఎన్నవా రాధ పసిపిల్లట? శాస్త్రి గారు పిల్ల పిడిగైపోయిందండి, నాయుడు పాటలు ఇక చూడాల్సిందే. డబ్బులే తగలేదు కదా, చెప్పు నాన్న. ఆ కాలం శరీరం కాబట్టి తట్టుకుంది. ఏమిటి వీరనాయుడు గారు బడాయిలు కొడుతున్నారే?
అయ్యా నాయుడు గారు ఉన్నారా? కూర్చోండి, వస్తారు. నా పేరు శంకర్. ఒకప్పుడు తరచూ వచ్చేవాడిని, ఈ మధ్య రావడం లేదు. అర్జెంటుగా చూడాలి సార్. ఏమిటి విషయం? నాయుడు గారు ఉంటే 5 నిమిషాలు మాట్లాడాలి. నాన్నగారు పూజలో ఉన్నారు, రావడానికి అరగంట అవుతుంది. ఏం కావాలో నాతో చెప్పండి. అడుగుతున్నాడు కదా, చెప్పండి. అతను నాయుడు కొడుకే. అలాగా? అయ్యా, నాకు ఒక్కగానొక్క బిడ్డ. గత 4 ఏళ్లుగా పడరాని పాటలు పడ్డాం. ఇప్పుడే వాడికి పని దొరికింది. అది దుబాయ్కి రమ్మని ఆర్డర్ వచ్చింది. పాస్పోర్టు, వీసా అన్నీ రెడీ అయ్యండి. రేపే ఆడు ప్లేన్ ఎక్కాలి. భయపడకుండా చెప్పండి. నా కారు తీసుకుని పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళొస్తూ చెప్పండి. ఒక అబ్బాయిని గుర్తించేశాడు. కుర్రాడికేమైంది? ఆ స్పాట్లోనే చచ్చిపోయాడు. మా వాడు జనానికి భయపడి కారు అక్కడే వదిలేసి పారిపోయాడయ్యా. కానీ వాడు తప్పేమి లేదయ్యా. రోడ్డు మీద ఆడుకునే కుర్రాడు కారు చూసుకోకుండా వచ్చి పడ్డాడు. వాడి భవిష్యత్తే నాశనం అయిపోయిందయ్యా. ఏ కారు అయ్యా? గుర్తించింది ఏ కారు? అంబాసిడర్. ఎవరిది? నా కారేనండి. మీ ఇంటికి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. మీ కారు 3 రోజులుగా కనిపించట్లేదని కంప్లైంట్ ఇవ్వండి. ఆ కంప్లైంట్ నిన్న చేసినట్టు రిజిస్టర్ చేయండి. సూర్యు, అది నా కొదిలో పెట్టు, నేను చూసుకుంటా. ఓకే. రామస్వామి అయ్యా, నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? ఉందండి. యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది? మాటుంగా. మాటుంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నువ్వే యాక్సిడెంట్ చేసావని చెప్పి పోలీసులు సరెండర్ అవ్వు. అలాగేనండి. అయ్యతో చెప్పి డబ్బు తీసుకో. మిండి సంగతి నేను చూసుకుంటాను. నాన్నతో చెప్పి బయటికి తీసుకొస్తా. మీరు నిశ్చింతగా ఉండండి. మీ అబ్బాయి రేపు దుబాయ్ వెళ్తున్నాడు. బాబు, ధైర్యంగా వెళ్ళిరండి. నేను వీర్నాయుడు కొడుకుని, ఇచ్చిన మాట తప్పను. వస్తాను బాబు. భలే పని చేసేవరా అయ్యా. నిన్నటిదాకా లాగులేసుకునే ఓడివి, ఈరోజు నాయుడిని మించిపోయావే. రే, నీ బాబు ఎలా సెటిల్మెంట్ చేస్తాడో అలాగే సెటిల్మెంట్ చేసేవరా. నాన్న, నువ్వు చాలా గొప్పడు అవుతావురా. నాయుడు, నీకు 100 ఏళ్ళు ఆయన నాయుడు. నీ కొడుకు ఏం చేశాడు అన్నావా? మనకంటే 2 ఆకులు ఎక్కువే చదివేశాడు. నువ్వు చూసి ఉండాల్సింది నాయుడు. చూశాను సూర్య. వద్దు, ఇది నీకు అనవసరం. కథను వాళ్ళం వెళ్ళు. ఇన్స్పెక్టర్ బనేనా బాబా? ఇన్స్పెక్టర్ అవుతావా నువ్వు? వాళ్ళ పితాజీలాగా ఇన్స్పెక్టర్ కావాలట. చెప్తే వినకుండా పోలీస్ సెలక్షన్ కూడా వెళ్ళొచ్చాడు. ఇన్స్పెక్టర్ మతి స్థిమితం సరిగ్గా లేదని వాళ్ళు చేర్చుకోమని చెప్పారయ్యా. బాబా, మా ఎక్సైజ్ ఎంత బాబా? పోలీస్కి ఎక్సైజ్ ఎంత బాబా? కరు అక్కర్లేదు, అక్కర్లేదు. అటెన్షన్ బాబా, స్టాండర్డ్ ఇస్ బోలో బాబా. సరే, స్టాండర్డ్ ఇస్ బాబా. బన్నదో బాబా. సరే, ఇక మీదటి నువ్వే నా ఇన్స్పెక్టర్, నా సొంత ఇన్స్పెక్టర్, నాకు మాత్రం. పండు, రేపటి నుంచి పనిలోకి రమ్మనండి. ఊరికి వచ్చిపోతాడు. అడగండి. అయ్యగారు, ఎస్పీ, ఎస్పీ గారు వస్తున్నారు. ఎవరు? ఏ ఎస్పీ? రాఘవ, రాఘవ. పాత రాఘవేలే. ఇక్కడికి ఎందుకు వచ్చాడు? తెలియదండి. ఇదిగో వచ్చేస్తున్నారు. రానిరా, చూడు అంటే కదా. లేదండి, ఇచ్చిద్దామని. నమస్కారం, వెళ్ళండి. నా పేరు రాఘవ. తెలుసు,
ఎస్పి. 20 ఏళ్లకు పూర్వం మీరు నాకు తెలుసు. రండి. పర్వాలేదు రండి. నా దగ్గర సెర్చ్ వారెంట్ అరెస్ట్ వారెంట్ లేవు. ఈ ఇంటికి వచ్చే వాళ్ళు ఎవరు వారెంట్తో రారు. ఇంట్లో మీరేం సోదా చేయాలో ఇన్స్పెక్ట్ చేసుకోవాలో నిరభ్యంతరంగా చేసుకోండి. రే, నేను పోలీస్ అధికారిగా రాలేదు. వీర్ నాయుడు గారి సహాయం కోరొచ్చాను. కూర్చోండి. మీరు పైన కూర్చోండి. ఇది నాకు అలవాటు. మీతో రహస్యంగా ఒక విషయం మాట్లాడాలి. చెప్పండి. నా కూతురికి వచ్చే వారం పెళ్లి. తెలుసు, శుభం. కానీ అది ఇప్పుడు జరగదు. తను ఇప్పుడు ఆసుపత్రిలో ఉంది. అయ్యో, దారి తెన్ను తెలియకుండా మంచాన పడింది. అసలు ఏం జరిగింది? నువ్వు ఒక పోలీస్ అధికారి కూతురివి. ధైర్య సాహసాలతో ఉండాలని నేనే దానికి దూరు పోశాను. రాత్రి పగలు చూడక ధైర్యంగా బయటికి వెళ్ళొచ్చని నేనే దాన్ని ఎంకరేజ్ చేశాను. నిన్న రాత్రి బజార్కి వెళ్ళింది డ్రెస్సులు కొనుక్కోవాలని. చిరిగిపోయిన విస్తరాకుల ఇంటికి తిరిగి వచ్చింది. నలుగురు అబ్బాయి, పెద్దింటి వాళ్ళు, బట్టబయలుగా నా కూతుర్ని. దేవుడా, ఏమిటి సార్ ఇక్కడికి వచ్చి కూర్చున్నారు? పోలీస్ డిపార్ట్మెంట్ మీ చేతుల్లో ఉంది. వాళ్ళు ఎవరో కనిపెట్టి లోపల చూసి మొక్కలు ఎలా కొట్టకపోయారో దొంగ విధవల్ని. ఎవరో కనిపెట్టా కానీ కొట్టలేకపోయారు. జైల్లోను వేయలేకపోయారు. మంత్రుల కొడుకులు, మంత్రుల కొడుకులు, నీచమైన మంత్రుల కొడుకులు. మరి ఇంకెవరైనా అయ్యుంటే కండ కండలుగా కోసి ఈసరికి ఆనవాళ్ళు తెలియకుండా చేసిండేవాడిని. ఐజీతో కూడా చెప్పాను. దీనికి సాక్షులున్నారా అని అడిగారు. లేరు. మీకు ఆస్తిపాస్తులు ఉన్నాయా అని అడిగారు. అవి లేవు. వాళ్లకు చాలా ధనబలం ఉంది, అధికారం ఉంది. ఈ కేసును క్లామప్ చేస్తారో అందుకే నోరు మూసుకోన్నారు. నోరు మూసుకోలేను. నా కూతురే, నేను ఎలా భరించగలను? నా కూతుర్ని చూసినప్పుడంతా నా గుండె పగిలిపోతుంది. అందుకే నా స్థానాన్ని మరిచి ఇప్పుడు మీ సహాయం కోరొచ్చాను. మీ బాధ నాకు అర్థమైంది. బాధ మాత్రమే కాదు నాయుడు గారు, ఆ దుర్మార్గుడు. నేను ఆడపిల్ల తండ్రిని, నేను చూసుకుంటాను. మీరు ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదు, బయలుదేరండి. నేను చూసుకుంటాను, నేను చూసుకుంటాను. హాస్పిటల్ నుంచి వస్తున్నాను. మీరు కొట్టించిన కుర్రాడు బతికే ఉన్నాడు, కానీ అతని శరీరంలో ప్రాణం మాత్రమే ఉంది. జీవితాంతం అతను మంచం మీద పడి ఉండాలి. మీకు తృప్తే కదా? రాధ మమ్మల్ని చూసింది. మిమ్మల్ని మాత్రమే చూడలేదు. మీ పశుత్వాన్ని, రాక్షసత్వాన్ని కళ్ళారా చూశాను. ఒక అమాయకుణ్ణి నడి రోడ్లో. చూడమ్మా, వాడు తప్పు చేశాడు, అనుభవించాడు. తప్పని నిర్ణయించడానికి మీరెవరు? మీకేమిటి అధికారం? రాధమ్మా, నువ్వు విషయం తెలియకుండా మాట్లాడుతున్నావు. ఆ పోలీస్ ఆఫీసర్ ఏంటి? నాన్న, ఒక్క విషయం చెప్పు. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? దేవుణ్ణనా? అసలు నువ్వెవరినానా? ఏది తప్పో ఏది ఒప్పో చూసి శిక్షించడానికి
పర్వాలేదు, ఇలా నువ్వు దయా దాక్షిణ్యాలు లేకుండా ఒక వ్యక్తిని రక్తపు మడుగుల్లో ముంచుతానని మాటిచ్చావు కదూ. వాడు తప్పు చేశాడమ్మా, పెద్ద తప్పు. కావచ్చు, అతను ఎటువంటి తప్పైనా చేసిండొచ్చు. శిక్షించడానికి నువ్వెవరు? తప్పు చేస్తే పట్టుకోవడానికి పోలీసుంది, శిక్షించడానికి కోర్టు ఉంది. వాళ్ళు చూసుకుంటారు కదా, నీకెందుకు నాన్న ఇది? నువ్వు చదువుకున్న దానివి, కష్టం తెలియకుండా పెరిగావు, మాట్లాడుతున్నావు. మేమలా కాదే, తిండికి అల్లాడాం. నాలుగు డబ్బులు సంపాదించడానికి చావాలి, సంపాదించిన ఇంటికి తీసుకెళ్లేలోగా రక్తాలు కారాలి. ఒక్కరోజైనా రాత్రి దాకా ప్రాణాలతో ఉంటామని నమ్మకం ఉందా? లేదు. అందుకనే మేము కోర్టులు పోలీసుల గురించి ఆలోచించలేం. తిప్పి కొడితేనే గండ నుంచి తప్పించుకుంటాం, కత్తి తీస్తేనే ప్రాణాలతో ఉండగలం. అందుకని ఇలా చేయించడం న్యాయమా? నా మనసుకి ఏది న్యాయం అనిపిస్తుందో అది మాత్రమే నేను చేస్తాను. మరైతే నా మనసుకి ఏది న్యాయం అనిపిస్తుందో అలా నన్ను చేయమంటారా? ఈనాడు చలం అయ్యే అబ్బాయిని కొట్టడం తప్పనిపించింది, ఈయన్ని తిరిగి కొట్టడం న్యాయం అనిపిస్తోంది. పుట్టిన పెళ్ళి చేయి చేసుకుంటున్నా. ఎక్కడి నుంచి వచ్చింది? చేసుకున్నాడు మన నుంచే. ఊరుకో. ఎందుకు నాన్న, ఎందుకు నాన్న నన్ను కొట్టావు? ఎందుకు కొట్టావు చెప్పు, ఎందుకు నన్ను కొట్టావు? కాదమ్మా, చలమై నువ్వు చేయి చేసు. తప్పనిపించింది, నాకు ఒప్పనిపించింది, నీకు తప్పనిపించిందిగా. నీకు న్యాయం అనిపించింది, ఊరందరికీ అన్యాయం అనిపిస్తోంది. తప్పే, నన్ను క్షమించు. కాదు, నన్ను కొట్టడం తప్పు కాదు నాన్న, మిగతా వాళ్ళందరినీ హింసిస్తున్నావు చూడు, అదే తప్పు. నన్నేం చేయమంటావు? వద్దు నాన్న, అన్ని వదిలే నాన్న. చస్తానమ్మా, వదిలితే చస్తాను. మరైతే చివరి వరకు నువ్వు ఇలాగే ఉండిపోతావా? ఆపు. ఆపుతాను, కానీ వాళ్ళందరినీ ఆపమను. ఎవరిని? అందరినీ. ఎవరిని? కూలి ఎక్కువ అడిగాడు ఒక యూనియన్ లీడర్, వాడిని కుక్కను కాల్చినట్టు కాల్చి చంపి పక్క రోజు మెడలు వేసుకుని చూస్తున్నాడు చూడు. వాడిని ఆపమను, నేను ఆపుతాను. రేపు సత్యం వస్తాడు, వాణ్ణి జైలుకు లాక్కెళ్ళి కొట్టి చంపి ఆత్మహత్యం చెప్పాడు చూడు. వాణ్ణి ఆపుతాను, నేను ఆపుతాను. తాటాకులు తగరక బ్రేకుల గుడిసెల్లో బతికే పేదోళ్ళ మధ్య బుల్డోజర్ నడిపించాడు చూడు ఒక సేట్ వెధవా. వాణ్ణి ఆపుతాను, నేను ఆపుతాను. మీ అమ్మను తర్వాత కాల్చి చంపాడు చూడు. వాణ్ణి ఆపుతాను, నేను ఆపుతాను. ఇదంతా మేమేమన్నా కావాలన్నా చేస్తున్నాం. మరో మార్గం లేకన తల్లి. ఆలోచించి చెప్పు, నువ్వు చేసింది తప్పని కనిపించలా? తప్పు కాదమ్మా, నలుగురిని బ్రతికించడానికి ఏం చేసినా అది తప్పు కాదు. నలుగురిని బ్రతికించడానికి ఒకరిని చంపడం తప్పు కాదంటావా? రాధా, నీకు అర్థం కాదమ్మా. అర్థం కాలేదు, అర్థం కాదక్కర్లేదు, అర్థం చేసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. రాధా, చెప్పే మాటలు తల్లి. నేను చెప్తా కదా, నువ్వు నా మాట విను. నువ్వు పోయి రండి.
వీర్నాయుడు గారిని చూడాలి. నాన్నగారు ఒంట్లో బాగాలని పడుకున్నారు, అత్యవసరంగా వారిని చూడాలి. కూర్చోండి కూర్చోండి. నాన్న నాన్న, ఎస్పీ వచ్చారు. రాఘవ్ గారు అర్జెంటుగా చూడాలట. పిలవమంటారా? నమస్కారం. ఆరోగ్యం బాగాలేదా? ఆ చైర్ తీసుకో, కూర్చోండి. సార్, పాండురంగం తెలుసా మీకు? నాన్న, అదే మన పాండు. కొన్నాళ్ళు నా దగ్గర పనిచేశాడు. వాణ్ణి మా డిపార్ట్మెంట్ అరెస్ట్ చేసింది. రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. మీకు వ్యతిరేకంగా మీ గురించి అతను సాక్ష్యం చెప్తాడు. అప్రూవర్గా మారిపోతాడు. నాకు సహాయం చేయబోయి మీరు కష్టాలు ఎదుర్కోవడం తలుచుకున్నప్పుడు, నేను ఒక పోలీస్ అధికారి, నేను దీన్ని ఆపలేను, ఆపనకూడదు. మీరు ఈ అనర్థాన్ని ఎలా ఆపుతారో నాకు తెలియదు. ఏమిటో నాకు చెప్పాలనిపించింది, అంతే. వెళ్ళొస్తాను. నా కూతురు మీ దయవల్ల సుఖంగా ఉంది. చలమైన పిల్ల. అన్న చల అంకుల్ లేదు నాన్న. హైదరాబాద్ లేదో పనిచేసుకురమ్మని మీరేగా వారిని పంపించారు, మర్చిపోయారా? ఇది నేను చూసుకుంటానన్న. ఏ, నా మీద నమ్మకం లేదా? సూర్య, ఏ పని ఎలా? నాకు తెలుసు, పాండు కోర్టుకు రాకూడదు, వచ్చినా మాట్లాడకూడదు. మన వాళ్ళు జోక్యం చేసుకోరు, బయట వాళ్ళని పెట్టాలి. వాళ్ళకి వివరాలు ఏమీ తెలియకూడదు. అసలు మనకి ఏ విధమైన సంబంధం ఉండకూడదు. నేను చూసుకుంటానన్నా. నాయుడు గారు, సచ్ కహుంగా.
హలో నేను సూర్య మాట్లాడుతున్నా పాండు కోర్టులోనే వద్దు ఫోన్లో వద్దు నేరుగా సరేనా మీరు తొందర పడకూడదని నేను ఫోన్ చేశాను సూర్యం సాబ్ పాండు క్లోజ్ నిన్న ఎవడిక్కడికి రమ్మన్నాడు బోల్లో ఒక్క మాట కూడా చెప్పాల మరగయ సాల నాన్న ఫోన్ పెట్టేనా నాన్న ఏమిటి లేదు నూరా సరే డబ్బు కోసం మనిషిని పంపితే చాలని చెప్పానుక నువ్వెందుకు వచ్చావు యాఫిక్ రహ సాబ్ ఎందుకు భయపడుతున్నారు కోర్టులోనే ముగ్గురు ఇన్స్పెక్టర్లు 40 మంది పోలీసులు పట్టుకోలేకపోయారు ఇక్కడికి వచ్చి ఎలా పట్టుకుంటారు ఇక్కడికయ్యా సాలా కమాల్ హై సాబ్ ఇతను జీప్ వ్యాన్ రంజన్ బుల్లెట్ ఈ టెంపోని ఏమీ చేయలేకపోయాయి బండి మార్చలేదు ఎందుకు అదే బండి అవును షిట్ ఇన్స్పెక్టర్ సెల్యూట్ కొట్టరా ఏమిటయ్యారు ఏమిటి సంగతి అరే ఏంటి అందరు పొద్దున్నే మా ఇంటికి వచ్చారు అందరు నమస్కారం ఏంటి ఎస్పీ గారు మీరు ఈ టైంలో ఏమిటి సంగతి ఏమిటయ్యారు నాయుడు భాయ్ నాయుడు భాయ్ రాజాజీ పరమాత్మ తుమ్హారి బాత్ కసోటిలి సబర్ కరో సబర్ కరో అయ్యారు ఎవరికేమైనా అయిందా భాయ్ నాయుడు భాయ్ సబ్ అల్లా తాలా కి మర్జీ హై ఇన్సాన్ కే ఇఖ్తియార్ కుచ్ భీ నహీ ఏం మాట్లాడుతున్నారు భాయ్ ఎవరికైనా ఏమైనా దెబ్బలు తగిలాయా ఏమిటా ఎవరు ఏం మాట్లాడు చెప్పుకుని ఎవరు ఉంటుంటారు ఏమిటా నాయుడు భాయ్ హిమ్మత్ రకో మేరా బేటా ఆప్కా బేటా హై నాకేం అర్థం కావట్లేదు కోహ్లి అయ్యర్ ఏమిటా చెప్పండి అయ్యా మై సన్ ఈజ్ యువర్ సన్ సుజాన్కి ఏమైంది సుజాన్కి సూర్య అక్కడ సూర్యాన్ పిల్లరా భరించలేదు చూడకండి నాయుడు గారు
సూర్యుడు నిదురించలేడు నా చిట్టి తండ్రి ఎవరు కొట్టారు ఎవరు కొట్టారు ఎవరు కొట్టారు ఎవరు కొట్టారు నిన్నెవరు కొట్టారు కనులా నీరు రానీకు కానీ పయనం కడవరకు కదిలే కాలం ఆగేను కథగా నీతో సాగేను ఉదయించు సూర్యుడు నిదురించనే నేడు నా చిట్టి తండ్రి ఎవరు కొట్టారు ఎవరు కొట్టారు ఎవరు కొట్టారు ఎవరు కొట్టారు ఎవరు కొట్టారు నేను వెళ్ళిపోతాను, నిన్ను వదిలి వెళ్ళిపోతాను. ఇక మీదట నేను ఇక్కడ ఉండలేను నాన్నా. ముందు అమ్మని చంపేశావు, ఇప్పుడు అన్నయ్యనే చంపేశావు. ఇంకొన్నాళ్ళు నేను ఇక్కడే ఉంటే నేనే కుళ్ళి కుళ్ళి చచ్చిపోతాను. నీ బిడ్డగా బ్రతకాలనే ఆశ నాకు పోయింది నాన్నా. రాదమ్మా, నేను కనాథని అనుకుంటాను. వైజాగ్ తిరిగి వెళ్ళిపోతాను. దయచేసి నాకు అడ్డు రాకు, నా గురించి ఆలోచించుకో. నువ్వు బతికి నా చచ్చినా నాకు అనవసరం. నన్నదిలే నాన్నా. నీకు భార్య లేదు, కొడుకు లేడు, ఇక మీద కూతురు కూడా లేదనుకో, నాకు తెలియదు కళ్ళు వదిలేశాను అనుకో, నన్నదిలే. మహాగణపతే నమః సర్వోపచార పూజాం సమర్పయామి. ఆనవాయితీగా రాధమ్మ పేరుతోనే అర్చన చేశాను.
ప్రసాదం తీసుకో. స్వామి నాయుడు, ఇప్పుడైనా మన రాగం ఎక్కడుందో ఎలా ఉందో తెలుసుకోమంటావా? వద్దురా, దాన్ని వదిలి. దాని జీవితంలో జోక్యం చేసుకోనని మాట ఇచ్చాను. ఎక్కడ ఎన్ని కష్టాలు పడుతుందో పాపం తెలియదు. ఏం కష్టపడదు, అది నా బిడ్డ, బతకడం తెలుసు. ఎవరొచ్చారో ఒకసారి చూడు. కొత్త ఆఫీసర్ అయితే ఇక్కడికి వచ్చి పూజ చేసుకుని ప్రసాదం తీసుకెళ్ళమని చెప్పు. రే, నేను చెప్పానని చెప్పు. నైట్ బాబా, నేను చూస్తా, నేను చూస్తా. పూజ చేయడానికి మన దగ్గర పర్మిషన్ లేదట. పూజ చేయడానికి అవన్నీ రా, పర్మిషన్ అడగాలి. అది కాదండి, ఈ సీరియల్ లైట్లు లౌడ్ స్పీకర్లు కట్టడానికి పోలీస్ పర్మిషన్ తీసుకోలేదట. 30 ఏళ్ళుగా పర్మిషన్ తీసుకున్నా పూజ చేస్తున్నావు, అది అడగొచ్చుగా? అడిగామండి, 30 ఏళ్ళుగా ఇక్కడ చాలా తప్పులు జరుగుతున్నాయి, ఇక మీద అలా జరగకూడదు. ఎవరు ఆఫీసర్? కొత్తగా వచ్చిన అసిస్టెంట్ కమిషనర్. అసిస్టెంట్ కమిషనర్ ఎవరయ్యారు? అనాథ సేవా మందిరం. సీజ్ ఆల్ దిస్ వెహికల్ సార్. పేదవాళ్ళకు ఉపయోగపడే బళ్ళు, వాటిని మనం సీజ్ చేస్తే ఎలా? ఎవరెవరికి ఎలా ఉపయోగపడుతున్నాయో నాకు తెలుసు. డూ వాట్ ఐ సే సార్. పెద్దవాళ్ళతో గొడవ. వీరనాయుడు గారి విషయం, అనాథ సేవా మందిరం, ప్రాబ్లం వస్తుంది సార్. మీకు జీతం ఎవరిస్తున్నారు? పోలీస్ డిపార్ట్మెంట్ లేక వాళ్ళ? సీజ్ దమ్ రైట్ నౌ. తెలుసురా, సలకాయ ఎగర కొట్టే ముఠ అని. ఎవరు ఎవరు అచ్చమని మీరు చేసుకుంది? అసిస్టెంట్ కమిషనర్. ఎవరు కమిషనర్? పబ్లిక్ లో అందరి ముందు కొట్టి వేడిలు వేసి తీసుకుపోయారు. మీద సిగ్నల్ డ్రామాటిక్లు చెప్పడానికి మీరందరూ ఏం చేస్తున్నారా? చేతులు గాజు తగిలిస్తున్నారా? 37 ఏళ్ళు ఎవరన్నా చలమని మీరు చేసుకున్నారా? చేసి వదిలేవన్నా. ఏమయ్యారు? ఏంటి, ఏం కావాలి వాడికి? ఎందుకు అరెస్ట్ చేశారు వాడిని? తెలీదండి. ఎరా నీ సాంశరణ పురా పో. ఎరా నీకేమైంది? అడగొచ్చుదా? నోట్లో రాళ్ళడ్డం పడ్డాయి నీకు? ఆ ఏసీకి మన వాళ్ళు కనిపిస్తే చాలు, చావగొడుతున్నాడండి. పో, వయసు అయిపోయిందా నీకు? ఎరా నువ్వేం చేస్తున్నావు? అడ్డగాడిదా? అడగొచ్చు కదా. ఏదైనా అడిగితే లోపల వేసేస్తారండి. అయ్యో లోపల వస్తారు, భయం. కాకి చొక్కా వేసుకున్నాను చూస్తే చాలా చవడం పోస్తాయి మీకు. ఇలా చూడరా, ఇదంత పోలీసు ఇచ్చిందే. చూడు, తగ్గి చూడు, తగ్గి చూడు, చూడు. భయపడితే ఉండిటా ఉండేదా? ఎక్కడ కమిషనర్? ఎక్కడ అడిగారు? వద్దు, మీరెందుకు అక్కడికి? లేవుటయ్యారు అనేది. లోపల ఉండే ఎవరు? చలవయ్య. ఎవరు తెలుసు వాడిల్లు? ఎవరు తెలుసు? ఏ స్వామి, నీకు తెలుసా? తల్లి డాలే చెప్పడానికి భయమా? నాయుడు బాబా, నాకు తెలుసు. Thank you.
पाटिल साहब है, कमिश्नर साहब बुलाओ। बिलो पो कमिश्नर साहब। दारी कनिपिंचलेदु नी पुट्टिन दग्गर नुंची नातो पेरुगुतुन्न पापानी तुड़चेयडानिकि मरो मार्गं कनिपिंचलेदु पापं नातोने पोनी पुट्टिपोये वाळ्ळेन्न मंची वाळ्ळु कावालनि ओक पोलीस आफीसर्नि पेळ्ळि चेसुकुन्नानु वीडिकि नुव्वु एवरनंटे तेलियदु नान्ना నేను కనాథని అనే వారు నమ్మారు అని నేను నమ్ముతున్నాను. బేటా ఏక్ మినిట్. నీ పిల్ల మా పిల్లవాడా? అన్న ప్లీజ్ నువ్వు వాడిని చూడకూడదు. ఎటువంటి తాతయ్య ఉన్నాడని వాడికి తెలియకూడదు. అరెస్ట్ వారెంట్ ఫర్ వీర్ నాయుడు. ఇక్కడ లేరు. ఎక్కడ ఉన్నారు? తెలియదండి. సర్చ్ ఇదర్ దేఖో మేరా సాథ్ ఆవ్ ఇదర్ దేఖ్ ఏయ్ నాయుడు వెక్ ఇదర్ ఆయ్ నాకు తెలియదు. ఇదర్ లే జా ఏయ్ నాయుడు వెక్ ఇదర్ ఆయ్ బోల్ నాయుడు ఇదర్ ఆయ్ తెలియదు. అమ్మా
सही है साहब। वो किधर, मिला ना है? नहीं मिला साहब। वीर नायडू एकड़ा? इकड़ लेरु। एकड़ उन्नारु? नाकु तेलियदु। अरेस्ट। वो झोपड़ी चेक करो दोषी, तुम वो घर में देखो, चल आगे चल, थिएटर लॉक करो, तुम उधर देखो, चल ये घर भी छोड़ना नहीं। वीर नायडू एकड़ा? नाकु तेलियदु। तुम गुस्सा देखो, अंदर यू बोल। वीर नायडू किधर? वीर नायडू किधर? సజీవ దహనం చేసుకుంది, దట్టు నా కళ్ళ ముందు. ఇటువంటి ఒక వ్యక్తిని ఇంతమంది ఎందుకు దేవుళ్ళ పూజిస్తున్నారో నాకు అర్థం కావడలే. మేబీ ఇట్స్ నాట్ ద పబ్లిక్ అలోన్, సమ్వన్ ఇస్ హెల్పింగ్ సార్. అదే మరి ఇంకెవరైనా మీరెక్కడ రైడ్ చేయబోయేది, ఎక్కడ సెర్చ్ చేయబోయేది ముందుగానే అతనికి ఇన్ఫార్మ్ చేస్తున్నారో ఏం? అర్థం కాలే. వీర్ నాయుడికి ఇద్దరు పిల్లలని మీకు తెలుసా? ఏదో పెట్రోల్ బంక్ యాక్సిడెంట్ లో చనిపోయారని. అబ్బాయి చచ్చిపోయాడు కానీ అమ్మాయి చావలేదు. చిన్నతనంలోనే వాళ్ళని వైజాగ్ పంపించారు. ఆయనకు ఒక కూతురు ఉందని ఇక్కడ చాలా మందికి తెలియదు సార్. దానికి కేసుకి అయ్యా మీరెందుకు ఇక్కడికి వచ్చారు? మీరు వెళ్ళండి, అంతా మేము చూసుకుంటాం. అయ్యో బాగుంటురా నాయుడు గారు. అయ్యో ఏం చెయ్యలేదు, మాట్లాడలేదే, ఎక్కడా ఎక్కడా అన్నారు, నోరు విప్పలేదే. నాకెందుకు ఇంత ధైర్యం వచ్చేసిందో. చెల్లం అయ్యని తీసుకెళ్ళి పడుకోబెట్టు, రెస్ట్ తీసుకొని రాపో. మీరు బాగుండాలి. నేను బాగానే ఉన్నాను. పోతాను. నేను పోతే నాయుడు గారి కోసం చచ్చిన తృప్తే నాయుడు గారు. అంజమా
క్షమించమ్మా, నేను వేరైన వచ్చాను చూడమ్మా. మాట మంచి లేదు, మార్గం లేదు. రాత్రి గడవదు నాయుడయ్యా, అంజమ్మ బతకడం కష్టమని డాక్టర్లు చెప్పేశారు. చాలు స్వామి, చాలు బాగుంటుందా రంగా? అయ్యా ఫోన్ ఎక్కడ ఉందా? ఇక్కడ ఉందయ్యా. అసిస్టెంట్ కమిషనర్ ఫోన్ చేయం. నాయుడు ఏంది నువ్వు చెప్పేది? కేసుకి ఫోన్ చేయబోతున్నా. ఎంతమంది డబ్బులు తినడానికి అర్థం లేకుండా పోతుంది. నేను ఇంతకాలం చేసిన దానికి అర్థం లేకుండా పోతుందిరా? నలుగురు బతకాలంటే ఒక్కడికి ఏమైనా పర్వాలేదు అనుకుంటూ బతుకుతున్నానరా. ఇప్పుడు ఒక ముసలాడి కోసం 100 మంది చిన్నపిల్లలు, న్యాయం కాదురా, న్యాయం కాదు. ఏరయ్యా వదరా. ఏరయ్యా హలో. నాన్నా నువ్వా? నాన్నా నువ్వా? నేను వీరి నాయుడు మాట్లాడుతున్నాను. అక్కడ ఏసీ గారు ఉన్నారా? ఏమైంది నాన్నా, నీకేం కాలేదుగా? అదే నన్ను చూడాలని ఏసీ సాబేస్తున్నారట. రేపు నా నీళ్లకు మీ అమ్మకు తదినం అది పెట్టిన వెంటనే వచ్చి నన్ను తీసుకెళ్ళమని చెప్పమ్మా. చెప్పు నాన్నా. నా మాట వినమ్మా. మిమ్మల్ని పట్టుకుంటే ఆయన ఏం చేస్తారో మీకు తెలుసా? తెలుసు. ఆయన చెప్పమ్మా. నేను చెప్పలేను నాన్నా. ఎవరు ఫోన్లో? ఎవరు ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరు ఎవరు ఫోన్లో? ఎవరు ఫోన్లో? మా నాన్న. వీర్ నాయుడు అని చెప్పు. ఏమిట? ఏం కావాలి ఆయనకి? నెక్స్ట్ పోలీస్ రైడ్ గురించి తెలుసుకోవాలా? చెప్పు. లేక ఎక్కడ దొక్కవాలో సలహా అడుగుతున్నారా? మరి ఏం చెప్పారు ఫోన్లో? మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. ఆయన రేపు ఉండే చోటు ఫోన్ చేసి చెప్పారు మిమ్మల్ని అక్కడికి వచ్చి అరెస్ట్ చేయమన్నారు. మీద కేసు జరుగుతోంది, మీరొచ్చి సాక్ష్యం చెప్పాలి.
నా బిడ్డకి వారే పేరు పెట్టారండి. నేను వారికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పను. వీర్నాయుడు వివరాలు మీకు తెలుసు కాబట్టి సాక్ష్యం చెప్పాలి. వీర్నాయుడు కా కేసు చల్ రహా హై. తెలుసు. కోర్టులో మీరొచ్చి మా తరఫున సాక్ష్యం చెప్పాలి. మీరు భయపడకండి, మిమ్మల్ని భద్రంగా మేము తీసుకెళ్తాం. ఏ వీర్నాయుడు ఎలాంటి వ్యక్తో మీకు తెలీదా? తెలుసు. అందుకే వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పలేను. మీ భర్త ఇన్స్పెక్టర్ కేల్కర్ని ఎవరు చంపారో తెలుసా? తెలుసా? తెలుసు. తెలిసి కూడా సాక్ష్యం చెప్పనంటున్నారా? చెప్పను. ఏ ఎందుకంటే ఆనాటి నుంచి నా కుటుంబాన్ని పోషిస్తున్నారు, నా బిడ్డను మనిషిగా చేశారు. అందుకే చెప్పను, చెప్పలేను. లెట్స్ గో. అకేలే చూడు. కూర్చోండి. వీర్నాయుడు గారు నోట లేదు అని మాట్లాడదని నాతో చాలా మంది చెప్పారు. మీరు నాకొక సహాయం చేయాలి. నేను చాలా మామూలు మనిషిని, నన్ను అరెస్ట్ చేసి జైల్లో వేశారు. మీరు చాలా పెద్ద పోలీస్ ఆఫీసర్, మీకు నేనేం చేయగలను? నేను ముందు అలాగే అనుకున్నాను. మీరు సాధారణమైన వ్యక్తి అనుకున్నాను. మిమ్మల్ని ఎలాగైనా జైల్లో వేయాలని ఉర్రు తొలగాను. కానీ ఇంతమంది మిమ్మల్ని ప్రాణాధికంగా గౌరవిస్తున్నప్పుడు నేను అనుకున్నది తప్పనిపించింది. నేను చేస్తున్న దానికి, మీరు చేస్తున్న దానికి ఒకే ఒక వ్యత్యాసం ఉంది. నేను యూనిఫామ్తో చేస్తున్నాను, అది లేకుండా మీరు చేస్తున్నారు. అందువల్లే మీ సహాయం కోసం వచ్చాను. మీరు చదువుకున్నవారు పెద్ద పెద్ద మాటలు ఏవో అంటున్నారు. నేను చదువులేని వాడిని. నాకు శాతనైంది నేను చేస్తాను. ఏమిటో చెప్పండి. రేపు కోర్టులో తీర్పు, కానీ బయట అల్లకల్లోలం. ఎదుర్కోవాలంటే అనవసరంగా ప్రాణనష్టం జరుగుతుంది. రేపు ఏ ఆటంకాలు లేకుండా కోర్టు సాగడానికి మీరే హెల్ప్ చేయాలి. నేను వీర్నాయుడు తలుచుకుంటే జరుగుతుందన్న నమ్మకం నాకుంది. కోర్టులో తీర్పు మీకు వ్యతిరేకం కావచ్చు, మరణశిక్ష అయినా పడచ్చు. సార్, నేను పద్దు ఎట్టే చావాల్సిన వాడిని. రేపు మీ కోర్టులో ఏ ఆటంకం రాదు, పదండి. మీరు ఇంకో సహాయం కూడా చేయాలి.
రేపు మీ మనవణ్ణి మీరు ఆశీర్వదించాలి. ఏదైనా తప్పు పని చేశారా? మీరు మంచివారా చెడ్డవారా? చెప్పండి, మీరు మంచివారా చెడ్డవారా? తెలీదు బాబు, నాకే తెలీదు. నీ పేరేంటి? వీరయ్య, వీరయ్య నాయుడు. నా పేరు తెలుసా నీకు? తెలీదు. నీ పేరే నాది కూడా, వీరయ్య నాయుడు. నువ్వెళ్ళు నాయుడు, నువ్వెళ్ళు. నీకేం కాదు, నువ్వెళ్ళు. మేమంతా ఉన్నాం, నువ్వెళ్ళు. ఏమీ కాదు నాయుడు, నీ వెనక ఎంతో మంది ఉన్నాం. నువ్వెళ్ళు నాయుడు, నిన్నెవ్వరు ఏమీ చేయలేరు. నువ్వెళ్ళరా, మేమున్నాం. వెళ్ళరా. Thank you.
కరాలింది ఓ జ్యోతి ఆరింది కన్నీరు మిగిలింది కథ ముగిసింది కథ ముగిసింది కథ ముగిసింది కథ ముగిసింది కథ ముగిసింది కాలం తోడై కదిలాడు కథగాతానే మిగిలాడు మరణం లేని నాయకుడు మదిలో వెలువై వెలిశాడు ఓ చుక్క రాలింది ఓ జ్యోతి ఆరింది కన్నీరు మిగిలింది కథ ముగిసింది కథ ముగిసింది కథ ముగిసింది కథ ముగిసింది కథ ముగిసింది